శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో తాము చాలా తెలివిగా ఆడామని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. ప్లే ఆఫ్స్ చేరేందుకు తమకు ఈ 2 పాయింట్స్ ఎంతో ముఖ్యమన్నాడు. మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ, ఈ మ్యాచ్లో ఎక్కువగా ప్రయోగాలు చేయలేదు, తొలుత బౌలింగ్లో కాస్త రక్షణాత్మక ధోరణి ప్రదర్శించాం, బంతి పెద్దగా టర్న్ కాలేదు, ఇక బ్యాటింగ్ పరంగా ప్రతి ఒక్కరికి ముందే స్పష్టమైన ఆదేశాలిచ్చాం, బ్యాటర్లు భారీ షాట్స్ ఆడాలని కోరాం, వీలైనంత త్వరగా పరుగులు చేయాలి అనుకున్నాం, ఎలాగైనా మ్యాచ్ గెలవాలి అనే కసితోనే ఉన్నా. ఈ విజయం మాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, ఇకపై మ్యాచ్ల్లో కూడా ఇలాగే కొనసాగుతామని ఆశిస్తున్నాను. ఇక భారత క్రికెటర్స్ ని ప్లేయింగ్ 11లో ఆడించకపోవడం, పక్కన పెట్టడం ఒక కెప్టెన్ గా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, దహించి వేస్తుంది. అయినా మనసు పెద్దది చేసుకుని భారమైన హృదయంతోనే హర్ప్రీత్ ని పక్కన పెట్టాం. టీమ్ కాంబినేషన్స్ కోసం కొన్నిసార్లు ఈ నిర్ణయాలు తప్పవని రాహుల్ పేర్కొన్నాడు. ఇక యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ జట్టుని వీడాడు. దీంతో సరైన ఆటగాళ్లు ఎవరు అనేది చూడాలి. అలాగే షారుఖ్ ఖాన్ అద్భుతంగా ఆడుతున్నాడు, అతడు మ్యాచ్లు ఫినిష్ చేయగలడు అని తెలుసు. ఇంతకు ముందు కూడా తమిళనాడు జట్టులో ఆ రోల్ పోషించాడు. అయితే కొన్నిసార్లు మేమే ఒత్తిడికి లోనయ్యాం, గెలవాల్సిన మ్యాచ్లు ఓడిపోయాం. మాది ఎంత మంచి జట్టు అందరికీ తెలిసిందే. మా శక్తి మేరకు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే ఆదేశాలు ఉన్నాయి. టోర్నీలో చివరి వరకు పోరాటమే లక్ష్యంగా పెట్టుకున్నామని రాహుల్ పేర్కొన్నాడు. ఇక సీజన్లో అత్యధిక పరుగులు వికెట్లు తీసిన వారికి అందించే ఆరెంజ్ పర్పుల్ క్యాప్ విభాగంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నిన్నటి వరకు ముందున్న శిఖర్ ధావన్ని వెనక్కి నెట్టి కేఎల్ రాహుల్ అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారుడిగా నిలిచాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రస్తుతం పంజాబ్ ప్లేయర్ కేఎల్ రాహుల్ 489 పరుగులతో ముందంజలో ఉన్నాడు. ఇక 26 వికెట్లతో ఆర్సీబీ జట్టుకి చెందిన హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్ రేసులో ముందున్నాడు.